హలో, వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. మరి ఈ రోజు మన వాట్ ఇట్ టేస్ట్ లో షెఫ్ శ్రీకాంత్ గారు ఎలాంటి డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు అడిగి తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ గారు. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. ఓకే, సో ఏంటి ఈరోజు మా వాట్ ఇట్ టేస్ట్ ప్రేక్షకులందరికీ మీరు ఏం చూపించబోతున్నారు? ఈరోజు ఒక గ్రేవీ డిష్ అండ్ ఒక డ్రై డిష్. ఓ, గ్రేవీ డిష్ అండ్ డ్రై డిష్ అన్నమాట. ఓకే, సో ఏంటి వాటి పేర్లు? గ్రేవీ డిష్ వచ్చేసరికి మిర్చి మసాలా, ఇంకోటి వచ్చి ఆలివ్ అండ్ క్యాప్సికమ్ డ్రై కర్రీ. ఆలూ అండ్ క్యాప్సికమ్ డ్రై కర్రీ. ఓకే, సో ఫస్ట్ అయితే ఏం చేసి చూపించబోతున్నారు? ఫస్ట్ గ్రేవీ ఐటమ్. ఓకే, అయితే మిర్చి మసాలా. యా, మిర్చి మసాలా. ఓకే, మిర్చి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పేస్తారా? మిర్చి, ఆవాలు, పల్లీలు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కరేపాకు, టమాటా, గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పెరుగు. ఓకే, సో మిర్చి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో రాసేసుకున్నారా? సో మరి ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం ఎలాగో అడిగి తెలుసుకుందాం. సో శ్రీకాంత్ గారు, ఏం చేయాలండి స్టార్టింగ్? మీకు నేను హెల్ప్ చేస్తాను, పర్లేదు, మీరు చేస్తుండే మిగతా నేను అందిస్తుంటాను అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మనం ఒక గ్రేవీ చేసుకోవాలి. దీనికి గ్రేవీ ఐటమ్ అన్నాం కదా. ఓకే ఓకే ఓకే. సో దానికి ఒక పేస్ట్ చేసుకుంటాం. జనరల్గా మనకు తెలిసిందే ఆ వంకాయ మసాలా అటువంటి పేస్ట్ చేసుకుంటాం కదా, అటువంటి సింపుల్ పేస్ట్ చేసుకుంటాం. అది డిఫరెంట్, అది మిర్చి మసాలా, అది బిర్యానీతో పాటిస్తారు. ఇది మిర్చి మసాలా, ఇది వచ్చి మన సౌత్ ఇండియన్ స్టైల్ పక్క. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ ఇందులో మనం కొద్దిగా పల్లీలు, మన గ్రేవీ బేస్ అన్నమాట, ఇది కొద్దిగా గసాలా అండ్ గసాలు వేసాం కదా. యా, దాని తర్వాత కొద్దిగా నువ్వులు. నువ్వులు? ఓకే. సో అంటే మామూలుగా గ్రేవీ ఐటమ్స్ ఎక్కువ నువ్వులు గసగసాలు యూజ్ చేస్తారు కదా, ఈ మూడు కూడా బాగా చక్కగా వాటిని బాగా మంచిగా వేయించుకోవాలి కదా. ఎస్, మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏమవుతుందంటే మనం ఇక్కడ ఎంత రోస్ట్ చేసుకుంటామో మనకి తర్వాత గ్రేవీ అంత థిక్నెస్ వస్తుంది. ఎస్, అండ్ మనకు ఆ పచ్చి వాసన అండ్ తర్వాత కుక్ అయ్యేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనలో ఒకవేళ కుక్ అవ్వలేదు అనుకోండి, ఆ తర్వాత పచ్చి వాసన ఉంటుంది, అది కుక్ అవ్వడం చాలా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మంచిగా మొత్తం కంప్లీట్గా రా ఫ్లేవర్ పోయి మంచి రోస్టెడ్ ఫ్లేవర్ వచ్చేదా కుక్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత హ్యాపీగా జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సూపర్, అదైతే నిజం. ఎందుకంటే మనకి ఇందులో గసగసాలు నువ్వులు అంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మేబీ తొందరగా అయిపోవచ్చు, కానీ ఈ పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని బాగా మంచిగా వేయించుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మేబీ మీరు అన్నట్టుగా థిక్నెస్ ఫామ్ అవుతుంది అనమాట. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఓకే, యా, పేస్ట్ అయిపోయింది. పేస్ట్ చేసేసుకుందాం, దీన్ని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ బేస్ కర్రీ చేసుకుందాం. సో దానికోసం ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాము. అంటే గ్రేవీ కాబట్టి మనకి ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. ఎక్కువనే పడుతుంది. అండ్ మీడియం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వేసిన పల్లీల్లో ఆయిల్ ఉంది, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, గసల నుంచి కొద్దిగా ఆయిల్ వస్తుంది. సో చూసి యాడ్ చేసుకుంటే ఆయిల్ బెటర్ అనమాట, తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. యస్, సో చూసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఆయిల్ కొద్దిగా వేడైతే మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ అది రోస్ట్ చేసుకుంటే కరెక్ట్ గా ఇది పెద్దగా టైం పడుతుంది. శ్రీకాంత్ గారు, మనం ఆయిల్ వేసేసాం కదా, ఆయిల్ కూడా కొంచెం వేడి అయిపోయినట్టుంది. ఫస్ట్ ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. ఓకే, సో ఆవాలు, ఆవాలు, ఎస్, ఆయిల్ బాగా వేగిపోయినప్పుడు ఆవాలు మంచిగా చిట్పట్లాడుతూ ఉంటాయి, లేకపోతే అంటే ఆవాలు చిట్పట్లాడకపోతే మనకి మళ్ళీ చేదుగా వచ్చేస్తుంది కదా. చేదు వచ్చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా కొంచెం చిట్పట్లాడే వరకు మనం వెయిట్ చేయాలి. సాలిడ్ చెట్పట్లు ఆడుతున్నాయి. సో ఇందులో ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఓకే, సో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాం మనం ఇందులో. అండ్ ఉల్లిపాయలు కూడా మనకి మంచిగా బ్రౌన్ కలర్ లో రావాలా దీనికైతే, అంటే గ్రేవీ కాబట్టి బ్రౌన్ కలర్ లో రావాలి, లేదు అంటే కనుక సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట. బ్రౌన్ కలర్, సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఆనియన్ తొందరగా కుక్ అయిపోతుంది.
యా నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అదేంటంటే ఒకవేళ గ్రేవీ ఏదైనా చేసినప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వస్తే గ్రేవీ థిక్గా ఉంటుంది అండ్ ఈవెన్ గా ఉంటుంది. ఈవెన్ గా ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఆనియన్ బ్రౌన్ అవుతే అది ఆ గ్రేవీలో కలిసిపోతుంది అన్నమాట. లేదు ఇలా సాఫ్ట్ ఉంది అనుకోండి, ఆనియన్స్ కనిపిస్తూ ఉంటాయి కర్రీలో. అవునవునవునవును, కరెక్ట్ కరెక్ట్. యా మీరు చెప్పింది కరెక్ట్. నేను ఇప్పుడు థిక్గా ఎందుకు అవుతుంది అని చెప్పి అనుకున్నాను కానీ, బట్ ఎస్ ఇది ఒక టిప్ అనమాట. బ్రౌన్ కలర్లో చేస్తే దాంట్లో కలిసిపోతుంది కాబట్టి అది గ్రేవీ థిక్ అవుతుంది, ఆర్ ఎల్స్ మంచిగా పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి ఇది ఇంకొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వాలి కదా, కొద్దిగా చేంజ్ అవ్వాలి, కంప్లీట్ బ్రౌన్ అయిపోవాలన్నమాట. సో అది మన మెయిన్ బేస్ అనమాట. గ్రేవీ థిక్ కావాలన్నా అండ్ అలా బ్రౌన్ అయినప్పుడు ఆనియన్ అంటే కొద్దిగా తీపి వస్తుంది అనమాట. అది కూడా బాగుంటుంది బిర్యానీకి. మెయిన్ ఇంగ్రీడియంట్ మన బ్రౌన్ ఆనియన్. బ్రౌన్ ఆనియన్, అవును. సో ఫైన్ గా బిర్యానీకి మంచిగా హాఫ్ పొడుగు పొడుగుగా కట్ చేసుకొని వేసేస్తారు, బట్ దీంట్లో మనం చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట. ఓకే. సో మామూలుగానే అసలు మిర్చినే కొంచెం స్పైస్ ఉంటుంది కదా, మనం మిర్చిలో మళ్ళీ మసాలా అంటే ఇంకా స్పైస్ అవుతుందా? లేదు, యాక్చువల్లీ నేను యూజ్ చేసేది ఇది లవ మిర్చి, మనకి మిర్చికి వాడుతున్న మిర్చి. సో ఇది అంతగా స్పైస్ ఉండదు. అవును, అంటే బజ్జీ మిర్చి, బజ్జీ మిర్చి ఇది ఎక్కువ స్పైస్ ఉండదు. నార్మల్ మిర్చి కాదు, మిర్చి మసాలా అంటే నార్మల్లీ వాడినట్టయితే మీరు చెప్పినట్టు స్పైసీగానే ఉంటుంది, బట్ ఇది తక్కువ స్పైస్ కూడా ఉంటుంది. అవునవునవును, తక్కువ స్పైస్లో ఉంటుంది కాబట్టి. మనం మధ్య మధ్య చక్కగా ఉల్లిపాయలు వేసుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని కూడా అలా అలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ మళ్ళీ ఒక చోటే మొత్తం మాడిపోతాయి. అందుకోసం మిక్స్ చేసుకుంటూ ఉంటే అంతా కూడా ఒకటే కలర్లో వచ్చేస్తుంది. అండ్ ఓకే, మనం ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాము, ఎందుకంటే అది మళ్ళీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వచ్చేసాయి. పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి ఇది కలర్ కావాలి, సో పసుపు ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ మనకి ఏంటంటే ఆయిల్ యాడ్ చేసినప్పుడు మంచి కలర్ వస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఏ ఇంగ్రీడియంట్ ఆయిల్ వేస్తే ఆ కలర్ అలా పట్టుకుని ఉంటుంది అనమాట. అండ్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, కారం కూడా ఆయిల్ యాడ్ చేస్తే ఘాటు అట్లాంటిది ఏం రాదా? ఏం రాదు, మంచిగా మంచి కలర్ వస్తుంది అనమాట, అంత మంచి ఘాట్ ఏం రాదు. అండ్ కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము, మిక్స్ చేసేసుకుందాము చక్కగా. అసలు మంచిగా అటు పసుపు ఇటు కారం వేసేస్తే చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, యా కొలా కావాలి. ఆల్రెడీ అంటే మిర్చి యాడ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఇవి కూడా యాడ్ చేయాల్సి ఉంటుందా? యస్, యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పచ్చిమిర్చి పేస్ట్ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే పచ్చిమిర్చి స్లిట్ చేసిన యాడ్ చేసుకుంటాను డైరెక్ట్గా. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో మన పేస్ట్ పెట్టుకున్నాం కదా, యస్, ఇది ఒకసారి పక్క పెట్టుకుందాము. ఓకే, అండ్ రెడీ పెట్టుకుందాము. రెడీ పెట్టేసుకొని కొద్దిగా టమాటో యాడ్ చేద్దాం. టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, చాప్ చేసుకుని. ఓకే, టమాటోలలో డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట, చిన్న చిన్న పీసెస్ కి, ఎందుకంటే అది కొంచెం త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి. అలా అంటే పీసెస్ చిన్నగా కట్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దాంతో పాటు పేస్ట్ లో చేసుకోవచ్చు. యా, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈజీ మెథడ్ అంటే ఇప్పుడు ప్యూరీ అందరిలో ఉంటుంది, సో అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా టమాటో కొద్దిగా పేస్ట్ చేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. వా, సూపర్ సూపర్ సూపర్. సో దాని బదులు మనం యాక్చువల్గా ప్యూరీ బదులు ఇలాగే యాడ్ చేసుకుంటే కొంచెం పంటికి తగులుతూ ఉంటే అది సేమ్ బాగుంటుంది కదా. ఎస్, యాక్చువల్లీ మనం ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, కుక్ అయిపోతుంది, పల్ప్ వచ్చేసి సాఫ్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇంకా పంటికి తగలాలనుకుంటే కొద్దిగా పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే పంటికి తగ్గుతుంది. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. బాబా, ఓకే, ఇప్పుడు మనం మీ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కూడా కొద్దిసేపు వెయిట్ చేయాలా? ఎస్, అయిపోయింది యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఫైన్ గా చాప్ చేసిన టైం పట్టదు, లేదు పెద్ద పీసెస్ కట్ చేసిన టైం పడుతుంది. టైం పడుతుంది అంతే. ఇప్పుడు మన పేస్ట్ అందులో యాడ్ చేద్దాం. ఓకే, సో పేస్ట్ కూడా ఇప్పుడే ఎందుకు యాడ్ చేయడం అంటే అది కూడా కొంచెం కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట, కుక్ అవ్వాలి కాబట్టి. ఎస్, సో మన పేస్ట్ కూడా యాడ్ చేద్దాం చక్కగా. మామూలుగా అంటే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇలాగే గ్రేవీ ఏదైనా కర్రీ కానీ ఇలాంటివి చేసేటప్పుడు చాలా మంది జీడిపప్పు కూడా యూస్ చేస్తూ ఉంటారు, జీడిపప్పుతో ఎక్కువ పేస్ట్ చేస్తూ ఉంటారు, మరి అది కూడా యూస్ చేయొచ్చా దేని బదులన్నా, లేకపోతే ఇవే యూస్ చేయాలి? యాక్చువల్లీ జీడిపప్పు అనేది ఇప్పుడు జనరల్లీ మనకి చెప్తాను, మీకు క్లియర్ గా చెప్తాను, అది ఫస్ట్ ఇదైతే యాడ్ చేద్దాం, మనకి మాడిపోతుంది కదా. మన వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. సో వచ్చేసింది గ్రేవీ లుక్ ఆల్రెడీ హాఫ్ ఫైన్ వచ్చేసింది. అండ్ మనకి గ్రేవీ ఎంత కావాలో దానికన్నా డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే పల్లీలు వేసాం అండ్ నువ్వులు వేసాం, అది మనకి చిక్కదనం ఇస్తుంది. సో ముందే చూసుకొని యాడ్ చేసుకోవాలి దాన్ని బట్టి. మనకి థిక్గా కావాలనుకుంటే ఇప్పుడే థిక్గా వాటర్ యాడ్ చేసాం అనుకుంటే తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది దీనికి ఇవి సరిపోతుందా, లేకపోతే ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి? కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడైనా లేకపోతే కొద్దిసేపు ఆగి యాడ్ చేసుకోవచ్చు? కొద్దిగా మగ్గరిద్దాం గ్రేవీని. గ్రేవీని కొద్దిగా మగ్గినట్టు, అది మగ్గేటప్పుడే మనం కొద్దిగా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేసుకుందాం. సో దానికోసం కొత్తిమీర కూడా పైన వేసేస్తున్నాం లైట్గా.
కొద్దిగా పుదీనా, ఓకే, అండ్ కొద్దిగా కసూరి మేతి. కసూరి మేతి అంటే కసూరి మేతి ఎందుకు యూస్ చేశారు దీంట్లో? ఎస్, కసూరి మేతి అంటే మనకి మెంతం కూర తెలిసిందే, డ్రై చేసిన మెంతం కూర కసూరి మేతి. ఇది ఒక పెక్యులర్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఇటువంటి గ్రేవీ ఐటమ్స్ కి. ఆ కొద్దిగా చేదు, ఎందుకంటే మనం గుత్తంగా ఇటువంటి కర్రీస్ చేసుకున్నప్పుడు మెంతులు వేసుకుంటాం. దాని బదులు ఇది యాడ్ చేస్తున్నాం. అలా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఫ్లేవర్. సో ఇది క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో అది క్రష్ చేసి యాడ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనివ్వాలి కాబట్టి మనం మూత పెట్టుకోవాల్సి ఉంటుందా లేకపోతే అవసరం లేదు? అవసరం లేదు, అవసరం లేదు. మీరు ఇందాక నాకు ఒకటి చెప్తానన్నారు. యస్, గ్రేవీస్ వచ్చేసి మనకి గ్రేవీ అంటే ఒక బేస్, ఏదైనా ఏ కర్రీ కన్నా గ్రేవీ అనేది బేస్. మా హోటల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మేము బేస్ అని పిలుస్తాం, గ్రేవీ అని పిలుస్తాం. బేసిస్ మనకి టోటల్ సౌత్ ఇండియన్లో 3 బేసిస్ ఉంటాయి. ఒకటి ఆనియన్ టమాటో మసాలా, అది జనరల్గా అన్ని కర్రీస్కి యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది సలాన్ బేస్ అనమాట. ఇది మిర్చిగా సలాన్ యూజ్ చేసుకోవచ్చు, టమాటో సలాన్ యూజ్ చేసుకోవచ్చు, ఆనియన్ సలాన్, ఎటువంటి సలాన్ తీసుకున్నా ఇది సలాన్ బేస్. ఇంకొకటి వచ్చి నాన్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కి రిచ్ వైట్ గ్రేవీ వస్తుంది. అది వచ్చేసి మీరు చెప్పిన కాజు. దానికి ఏంటంటే పల్లీలు అండ్ నువ్వులు యూజ్ చేయలేము, ఇవి ఎక్కువ తీపి వస్తుంది అనమాట. మనకి జీడిపప్పు ఫ్లేవర్ తక్కువ ఉంటుంది, సో అటువంటివి నాన్ వెజిటేరియన్ డిషెస్ యూజ్ చేస్తాం. బట్ ఇటువంటి డిషెస్ కి మాత్రం ఇదే యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ మన వెజిటేబుల్స్ కి మాత్రమే పనిచేస్తుంది, ఇది నాన్ వెజిటేరియన్ పనిచేయదు. అది నాన్ వెజిటేరియన్ కి జీడిపప్పుతో చేసేది వెజిటేరియన్ పనికిరాదు. కరెక్టే, కరెక్టే. ఇప్పుడు నాకు డిఫరెన్స్ తెలిసింది. యాక్చువల్లీ ఇది కూడా అయిపోయింది, కుక్ అయింది. ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. ఓకే, ఎక్కువ వాటర్ పోసుకోవాలి మనం వేసుకుందాం కంటే, డబుల్ వాటర్ పోసుకోవాలన్నారు కాబట్టి చక్కగా వాటర్ వేసేసుకున్నాము. అండ్ చూసారా ఎల్లో కలర్, యా సూపర్ కలర్. కారం వేసాం యాక్చువల్లీ, అయినా ఆ కలర్ రాలేదు. రాలేదు, మీరు అన్నట్టుగా మనం ఆయిల్లో పసుపు వేసేసాం కాబట్టి ఆయిల్కి మొత్తం పసుపు ఎల్లో కలర్ అంటేసుకొని ఆ కలర్ వచ్చేసింది, చాలా బాగుంది. ప్లస్ మనం దాంట్లోనే కారం కూడా వచ్చేసాం కాబట్టి ప్యూర్ ఎల్లో కాకుండా రెండు కాంబినేషన్ అన్నమాట, కాంబినేషన్ కలర్ వచ్చేసింది. అండ్ మనం మిర్చి, మన మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది కూడా పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ కావాలి అనుకుంటే ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్లో ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం గుత్తంకాయ మసాలా అటువంటి చేసుకున్నప్పుడు ఫ్రై చేసి లాస్ట్లో యాడ్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అలా ఫ్రై చేసి యాడ్ చేయడంలో ఫ్లేవర్ పెద్దగా పీల్చుకునేది ఏముండదు. బట్ ఇలా మనం పచ్చిగా వేసాం అనుకోండి, ఈ గ్రేవీతో పాటు మెల్లగా మిర్చి కూడా కుక్ అవుతుంది, సో ఫ్లేవర్స్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఈ మిర్చి మసాలాలో మనం హాఫ్ ఇలాగే మిర్చికి హాఫ్ తరగ అలా వేసేసుకోవాలి, లేకపోతే మామూలుగా ఫుల్ మిర్చిలో కూడా మధ్యలో కట్ చేసి, మధ్యలో కట్ చేసేసుకుంటే మళ్ళీ సీడ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి, ఇది వేరే అయిపోతుంది. సో ఇలాగనే కట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే ఓకే ఓకే, సో మిర్చి ఇందులో యాడ్ చేసిద్దాం. ఓకే, అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఓకే షూర్, గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మనం దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా. సో గరం మసాలా, ఓకే, గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, కొద్దిగా చూసి వేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, గరం మసాలా యాడ్ చేసుకున్నాము. అలాగే సాల్ట్, యా, అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ ఇందాక మనం ఉల్లిపాయలు వేసేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటే కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. యా, అందరూ చేసే మిస్టేక్ అదే అన్నమాట, మర్చిపోతారు. yes, 2 టైమ్స్ చేస్తారు. ఇంకా థర్డ్, ఇంకా 3 థర్డ్ కేటగిరీ ఉంటుంది. ఒకటేమో ఫస్ట్ వేస్తారు, సెకండ్ వేస్తారు, అదొకటి. సెకండ్ టైం మర్చిపోయేసే కేటగిరీ రెండోది. మూడో కేటగిరీ ఉంటుంది, వాళ్ళు ఈ పల్లీ మిక్చర్ గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తారు, అది థర్డ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ సిమ్లో లో ఫ్లేమ్లో వదిలేయొచ్చు. సో దట్ అంతా మిర్చిస్ లోకి పడేస్తుంది, మిర్చి పట్టేస్తుంది, మన గ్రేవీ థిక్ అవుతుంది, కుక్ అవుతుంది, అన్నీ అయిపోతుంది. ఓకే, సో లిడ్ పెట్టేసుకుందాం మనం. ఒక 10 మినిట్స్ పాటు అలా తీయకుండా ఉంటే సో దట్ మంచిగా మగ్గుతుంది. yes, మంచిగా మగ్గుతుంది. మధ్యలో ఒక 2-3 సార్లు చూసుకోవచ్చు, ఎందుకంటే మనకి పల్లీ వాడాం కదా అడుగంటుంది, సో మధ్యలో ఒక్కసారి చూసుకోవచ్చు. అండ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుని, తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే స్లోగా కుక్ అవుతుంది. ఆ స్లో కుక్కోవడం వల్ల ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది, మన నట్స్ అంటే మనం వాడిన నట్స్ అన్నిట్లో ఆయిల్ ఉంటుంది కదా, అది ఫ్లోట్ అవుతుంది, అండ్ ఆ రా ఫ్లేవర్ పోతుంది. జనరల్ గా మనం ముందు కరెక్ట్ గా ఫ్రై చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు ఇది కుక్ అయ్యే టైం 1/2 అవర్ to 1 అవర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నాం కదా మంచిగా, సో ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ సరిపోతుంది.
ఓకే. సో ఎప్పుడైనా ఆల్ ఆబ్వియస్ గా ఇంట్లో మనకి చాలా మంది పల్లీలు వేయించేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటూ ఉంటారు కదా, అది వేయించి పెట్టుకోవచ్చు, బట్ అది లైక్ సైంటిఫిక్ గా చూసుకుంటే హెల్త్ కి మంచిది కాదు. ఎందుకంటే మనకి ఆక్సిటోసిన్స్ ఎక్కువ ఉంటాయి పల్లీల్లో, అవి ఏమవుతాయంటే అలా ఫ్రై చేసి పెట్టుకున్నప్పుడు ఎక్కువగా డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో అలా చేసుకోవడం మంచిది కాదు. ఏదైనా ఇంగ్రీడియంట్ ఏదన్నా మాక్సిమం అప్పటికప్పుడు చేసుకోవడం బెటర్. సో చూద్దాం ఒకసారి. యా థిక్ అయిపోయింది టోటల్లీ, అండ్ ఆయిల్ ఇంకా ఫ్లోట్ అవ్వలేదని చూస్తున్నారు. ఎస్, ఇంకో ఇంగ్రీడియంట్ ఉంది, అది యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఫ్లోట్ అయిపోతుంది. జనరల్లీ ఆయిల్ ఎప్పుడు ఫ్లోట్ అవుతుంది అంటే మనం ఏదైనా పులుపు యాడ్ చేసినప్పుడు ఫ్లోట్ అవుతుంది. సో దీనికి జనరల్ గా చింతపండు పులుపు వాడతారు పులుపుకి, బట్ నేను చింతపండు పులుపు కాకుండా పెరుగు వాడుతున్నాను. అది కూడా పులిపిస్తుంది. సో ఇది పుల్లటి పెరుగు. సో ఇది యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఓకే, అంటే ఎంత మొత్తం ఒక కప్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే 2 స్పూన్స్ 3 స్పూన్స్ అంటే ఈక్వల్ టు చింతపండు. ఓహో, చింతపండు ఎంత యాడ్ చేసుకుంటాం సేమ్ క్వాంటిటీలో పెరుగు యాడ్ చేసుకుందాం. అండ్ కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ తాలింపులో యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది, ఫస్ట్ అది ఆయిల్ వేసింది ఏమి ఉండదు. అండ్ చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాము. వేసి ఒక్కసారి కలిపేసుకుందాం. దీన్ని ఒక 2-3 మినిట్స్ మనం వదిలేస్తే, అంటే ఫైర్ మీద పెట్టిన అవసరం లేదు, పక్కన పెట్టేసిన పులుపు వల్ల ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. ఓకే ఓకే, అలా కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయినట్టే కదా ఆల్మోస్ట్. ఇది అయిపోయింది, స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, చేసుకొని మన సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే, సో సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మరి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము మిర్చి మసాలా. సో కర్రీ అనమాట, ఇది యాక్చువల్లీ ఇండియన్ కర్రీ. ఇది యాక్చువల్లీ మిర్చి మసాలా, చాలా చాలా బాగుంటుంది. రైసెస్లోకి అంటే అన్నంలోకి బాగుంటుంది, రోటీకి అంత మ్యాచ్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది మిర్చిలు కదా. సో మళ్ళీ కొరుకు తింటే అక్కడ మళ్ళీ కొంచెం అలా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఈ కర్రీ ఎక్కువగా మనకి మధ్యాహ్నం రైస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొద్దిగా లైట్గా పైన. ఓకే, మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయింది, టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో ఫ్రెండ్స్ చూసేసారు కదా మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను. వావ్, చాలా బాగుంది, వాట్ ఎ టేస్ట్.